పల్లి మండలం రామకృష్ణపురం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. భోజనం తిన్న 40 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో అవస్థలు పడ్డారు. దీంతో వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. स्कूल में है, स्कूल में है. हाँ, वीडियो कर. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణపురం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. భోజనం తిన్న 40 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో అవస్థలు పడ్డారు. దీంతో వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సామశివరావు అందిస్తారు. సామశివరావు, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పిల్లల పరిస్థితి విధంగా ఉంది? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రామకృష్ణాపురం బాలికల గురుకుల పాఠశాలలో ఈ రోజు పిల్లలు హాస్టల్లో తిన్న ఆహారం వికటించి దాదాపు 100 మంది వరకు కూడా అస్వస్థ గురైనట్టు కూడా తెలుస్తుంది. తొలుత ఈ రోజు ఉదయం హాస్టల్లో అల్పాహారం తీసుకున్న తర్వాత కొద్ది మందికి దాదాపు 40 మంది వరకు వాంతులు, అదేవిధంగా జ్వరం లక్షణాలు రాగా వారికి ఎవరిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అక్కడున్న ఉద్యోగులు, హాస్టల్ నిర్వాహకులు, ప్రిన్సిపాల్ మొత్తం కూడా నిర్లక్ష్యం వ్యవహరించడంతో మధ్యాహ్నానికి వాంతులు చేసి కొంతమంది పిల్లలు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన అక్కడున్న సిబ్బంది హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇష్యూ తెలుసుకుని 40 మంది పిల్లలకు కూడా వాంతులు అవుతున్నాయి, అయినా హాస్టల్లోనే పిల్లలు నుంచారన్న విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది హాస్టల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అక్కడున్న స్కూల్ టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ కానీ అప్పుడు స్పందించి వాళ్ళని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయానికి మొత్తం దాదాపు 100 మందికి పైగా కూడా విద్యార్థులు అస్వస్థ గురై వాంతులు చేసుకుని చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 100 మంది విద్యార్థులు ఒక్కసారిగా సత్తెనపల్లి ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకురావడంతో అక్కడున్న బెడ్లు సరిపోవడంతో ఆసుపత్రిలో అరుగుల మీద, కుర్చీల మీద ఎక్కడ పడితే అక్కడ ఉంచి కింద పడుకోబెట్టి కూడా వైద్యం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. విషయం తెలుసుకుని తమ మీడియాలో, సోషల్ మీడియా ద్వారా రామకృష్ణాపురంలో ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉదయం నుంచి పిల్లలకి విరేచనాలు అవుతుంటే ఎందుకు ఆసుపత్రి తీసుకోకుండా మధ్యాహ్నం దాకా నిర్లక్ష్యం చేశారు? పిల్లల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత అంటూ కూడా తల్లిదండ్రులు అక్కడున్న ప్రిన్సిపాల్ పైన, ఉపాధ్యాయులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం తెలుసుకున్న అడ్డివారు రాజకుమారి, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి కూడా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి చేరుకోగా తల్లిదండ్రులు వారి వద్ద ఒకసారిగా బోరును విలపించి తమ బిడ్డల పరిస్థితి ఏంటో అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మంత్రి అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు. మరోవైపు రాజకీయ పక్షాలు కూడా అక్కడ చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి లేకపోవడం కూడా తల్లిదండ్రులు, అక్కడున్న వైద్యులు ఊపిరి పీల్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికి 100 మంది వరకు అస్వస్థ గురిగాగా ఇంకా మొత్తం హాస్టల్లో 600 పైగా కూడా హాస్టల్లో ఉంటున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మరి మిగతా వారికి ఎలా ఉందనేది కూడా ఒక బృందం హాస్టల్లో కూడా వెళ్ళి మిగతా వారిని కూడా ప్రతి విద్యార్థిని కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి, వారు ఎలా ఉన్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి 100 మందికి సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం కొనసాగిస్తారా, లేకపోతే పక్కన ఉన్న నర్సాపేట, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో అక్కడైతే ఒక ఆహాకారాలు గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ప్రియాంక, రైట్ సమ్సర్, థ్యాంక్ యూ.